ఓకే ఎవరికి ఇష్టం ఇది క్యారెక్టర్ కమ్ ఇంట్లో పిల్లలకేనండి అవునా పిల్లలే ఓకే ఏ చేసినా నేను పిల్లల కోసమే ఫస్ట్ పిల్లలకి తర్వాత ఇంకేదైనా పిల్లల తర్వాత మా ఆయనకి లాస్ట్ నాకు చేసి పెట్టడం ఇష్టమండి నేను తినేకంటే అవునా చాలా మందికి అలానే ఉంటుంది వాళ్ళు చేసి పెట్టి అందరికి తినిపించాలి అందరు హ్యాపీగా ఉండాలి తిన్నా తినకపోయినా ఓకే పిల్లల ఫ్యామిలీ అన్నప్పుడు పిల్లలకే ఎక్కువ ఫ్రెండ్స్ ఇస్తాం కదా నిజం ప్రతి తల్లి అదే ఆలోచిస్తుంది తల్లి మనసు అలాంటిది బాగా చెప్పారు సో ఇంగ్రీడియన్స్ చెప్పండి ఏమేం కావాలి క్యారెట్ టిక్కాకి క్యారెట్ తురుమండి పుట్నాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి బియ్యం పిండి గరం మసాలా కారం ఉప్పు అల్లమెల్లి పేస్ట్ ఆయిల్ పసుపు ఓకే సో క్యారెట్ టిక్కా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవి కదా కావాల్సిన పదార్థాలు సో మరి స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్ చేద్దామండి సో ఏం చేయాలండి మనం ఫస్ట్ క్యారెట్ తురుమండి సెకండ్ నుంచి నేర్చుకున్నారు మీ రెసిపీ క్యారెట్ టిక్కా ఇది నా ఆలోచనతోనే చేశాను మీ ఓన్ క్రియేటివిటీనా ఇలా కొత్త కొత్తగా మీ ఓన్ థాట్ ప్రాసెస్ తో రెసిపీస్ కనుక్కు చూస్తే తక్కువ అండి నేర్చుకునేది నేను ఓన్ గానే అండి ఓన్ గానే చేస్తాను కారమా కారం అండి ఇది ఇది చూసుకొని వేసుకోవచ్చు అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఇది ఉప్పు అండి కొద్దిగా అల్లమెల్లి పేస్ట్ ఓకే లైట్గా పసుపు జీలకర్ర పొడి అండి ఓకే ధనియాల పొడి ఇది గరం మసాలా నేను లైట్గా వేస్తున్నానండి ఓకే ఇది పుట్నాల పొడి ఇది కొంచెం బరకగా చేసుకోవాలండి ఇది బియ్యం పిండి ఓన్లీ ఇది బైండింగ్ కోసం ఓకే కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలండి కావాల్సిన దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో ఇంకా ఇప్పుడు క్యారెట్ టిక్కా చేస్తున్నారు కదా సో క్యారెట్ ఈ వెజిటబుల్ ప్లేస్ లోనే మనం ఏ వెజిటబుల్స్ వేసుకొని ఇలా టిక్కాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇది ఇదే బాగుంటుందా క్యారెట్ ఇది తీయ తీయగా కారం కారంగా ఉంటది కదా ఇదే బాగుంటది ఇది ఈవినింగ్ అయితే బాగుంటదండి సో ఇంకా ఏమైనా స్నాక్స్ చేసి పెడుతుంటారండి మీ పిల్లలకి ఈవినింగ్ మిర్చీలు బజ్జీలు అవి మామూలే కదా కొంచెం ఇట్లా ఒత్తుకోవాలండి ఓకే డీప్ ఫ్రైయా లేదండి నార్మల్ ఫ్రై నార్మల్ సో డైలీ మీ లైఫ్ లో డే ఎలా ఉంటది ఎప్పుడు లెగుస్తారు ఏమేం పనులు ఉంటాయి రోజులో ఇంట్లో పని మామూలే మామూలేనా ఎప్పుడు లెగుస్తారు రోజు పొద్దున్నే లేస్తానండి ఎందుకంటే అందరు పొద్దున్నే వెళ్ళిపోతారు బాక్సెస్ చేసి పెట్టేస్తారా చేస్తానండి ఏమేం చేస్తూ ఉంటారు పిల్లలకి గానీ హస్బెండ్ కి గానీ లంచ్ బాక్స్ లో ఏం వెరైటీస్ పెడుతూ ఉంటారు దోశ ఇడ్లీ పూరి ఇట్లాంటివి చేస్తానండి ఉప్మా అటుకులు ఉప్మా మామూలుగా అందరూ అందరికి బాక్సులు పెట్టి చేసి ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తూ ఉంటారు ఇంట్లో నేను ఇంట్లో పని మామూలే కదండి హౌస్ వైఫ్ ఉన్నప్పుడు అదే ఉంటారు కదా ఇంట్లో పని మించిన ఇంకా అవసరమే లేదు పర్మనెంట్ డ్యూటీ కదా ఇది కరెక్ట్ ఎప్పుడు విసుగు రాదా ఇన్ని పనులు చేసి ఏం అనిపించదు అండి నాకు అవునా నాకేం అనిపించదు ఇది మన పని మనం చేసుకోవడానికి విసుగు ఏముంది అట్లా రోజు అదే పనులు టీవీ పెట్టుకొని పాటలు వినుకుంటూ చేసుకుంటా అవునా అంతే సో పాటలు వినడం ఒకటినా పాటలు పాడుతూ కూడా ఉంటారా నాకంత బాగా రావండి పర్వాలేదు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన పాట విన పాడండి మంచిగా నాకు సినిమా పాటలు తెలియదు అండి నేను ఎక్కువ ఫోక్ సాంగ్స్ వింటాను ఫోక్ సాంగ్స్ వింటారా వింటారు మరి ఏదైనా మీరు విన్న ఫోక్ సాంగ్స్ లో మంచిగా మీకు బాగా మనసుకు నచ్చిన ఫోక్ సాంగ్ ఏదైనా ఉంటే పాడండి నేను ఒక పాట పాడతానండి రెండు కూడా పాడండి మేము ఏమనుకో దని కుడు భుజం మీద కడవా దని కుత్తె పురైకెలు మెరియా దని దమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఏజెంటు రైకెలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దరియా
దాని ఇంటి ముందర ఒక యాప దాని యాపలో నాదొక పాప దాని ఇంటి ముందర ఒక యాప దాని యాపలో నాదొక పాప అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగదరియా దాని ఇంటి ముందు ఒక బురద దాని బురదలో నాదొక నిరద అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగదరియా బలే పాడారు చాలా బాగా పాడారు ఇది ఫోక్ సాంగ్ ఏ సినిమాలో సినిమాది కాదండి ఇది సినిమా రాక ముందుకే ఉంది అవును సినిమాకి రాక ముందు అంటే దాని ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా దీని చేశారు ఆ సో మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఫోక్ సాంగ్స్ అంటే పల్లెటూరులం కదా नून अवसर पड़ता दी मंचना स्मूत मन तिना स्मूत मिम्मेल के पदा आये चूडर कदा इधर चूडरा सरपैनर इधर चूडमी అదేం పాపం పాపం కాదు కదండి పాపం పాపం ఏమీ కాదు అది కూడా ఎంజాయ్మెంట్ కానీ ఏమో ఇక మీకు అది కూడా ఎంజాయ్మెంట్ చాలా మందికి అదే ఎంజాయ్మెంట్ నేను చూడన టీవీలో వచ్చినా కూడా చూడ నేను పొద్దస్థానం ఫోక్ సాంగ్స్ టీవీలో ఫోక్ సాంగ్స్ పెట్టుకొని వింటుంటారు నేను కూడా అదే నడుస్తుంటది అవునా వంటలు కూడా చూడరా వంటలు చూస్తానండి ఎందుకంటే నేర్చుకోవాలి కదా ఆయన పొద్దున 10 ఇంటికి వెళ్తే రాత్రి 9:30 అట్లా టైంకి వస్తాడు ఆయనే కూడా అంతే ఇక మరి ఏం చేస్తారు మీరు ఇద్దరు ఖాళీగా ఉంటే మీరు మీ ఆయన మా ఆయన పొద్దున వెళ్ళిపోతాడు కదండి మంచి ఎక్కడ బయటికి వెళ్ళొచ్చు కదా అంటే ఇక ఇంటికాడ ఉన్నప్పుడు వెళ్తాం పిల్లలు అందరం కలిసి వెళ్తాం పిల్లలు ఎక్కడైనా కనీసం బయటికి రెస్టారెంట్ అట్లాంటి కాడికి వెళ్తాం సినిమాలు తప్ప సినిమాలు తప్ప అయ్యో ఎట్లన్నీ తిరుగుతారు సినిమాలు తప్ప అంతే ఇట్లా కాల్చుకోవాలి అసలు టైం పాస్ ఎలా అవుతుందండి మీకు సినిమాలు లేక సినిమా స్టార్స్ లేక సినిమాలే అని కాదు చేయాలంటే ఏదైనా చేయొచ్చు మాట్లాడొచ్చు ఇంకా వేరే ఇంట్లో పని ఎన్ని ఉండయండి చేయడానికి అవును అది పర్మనెంట్ అంటే కాదు ఇంట్లో పని ఉంటది చేయడానికి ఆ పని నుంచి కూడా పని చేసి చేసి మనిషికి కొంచెం రిలాక్సేషన్ ఈవినింగ్ వాకింగ్ కి వెళ్తానండి అట్లా అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అవును ఒక గంట గంటన్నర వెళ్తా అట్లా పిల్లలు వచ్చేసరికి నేను 6:30 వరకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను ఇక అట్లా మళ్ళీ మామూలే కదా వేగాయండి మనం తీసేసుకుందాము డిషర్ చూద్దామా ఆ ఓకే క్యారెట్ టిక్కా రెడీ అయిపోయింది క్యారెట్ టిక్కాస్ ఎలా ఉన్నాయని టేస్ట్ చేసి మీకు చెప్తాను బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి క్యారెట్ టిక్కా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము కారం ఉప్పు గరం మసాలా ధనియా పొడి జీలకర్ర పొడి బియ్యపిండి శనగపప్పు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె పసుపు క్యారెట్ టిక్కా తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యారెట్ తురుము కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు జీలకర్ర పొడి ధనియా పొడి గరం మసాలా శనగపప్పు పొడి బియ్యపిండి అన్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి అంతే క్యారెట్ టిక్కా.